ప్రైజ్ ద లార్డ్. ఒక సామెత నేర్చుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. దీర్ఘాయుష్షు దేవుని చేతిలో ఉంది ప్రిల్లారా. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు చేయక మానడు. ఎన్నో ఆశీర్వాదాలు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ప్రవహిస్తూ ఈ ఆశీర్వాదాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ ఆయుష్ గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆయన నీకు దీర్ఘాయుష్నిస్తాడు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతకాలన్నది ఆయన చేతుల్లో ఉంది. నిన్ను ఎలా బ్రతికించుకోవాలో, నిన్ను ఎలా నిలబెట్టుకోవాలో, నిన్ను ఎలా నడిపించాలో, నీ పేరును, నీ జీవితాన్ని తరతరాలకు ఆశీర్వాదకరంగా ఎలా చేసుకోవాలో ఆయనకు తెలుసు. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుందంట. భక్తిహీనతగా జీవిస్తే ఆయుష్ను కూడా మనం తగ్గించుకోవాల్సి వస్తుంది ప్రియులారా. మరి ఇస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు గోడవైపు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. మరి ఎంతోమంది భక్తులకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి నడిపించాడు. మోషే 120 సంవత్సరాలు చక్కని ఆయుష్కాలంతో ఆరోగ్యంతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగాడు. మరి నిన్ను కూడా దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు. మరి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తావా? ప్రతి రోగం నుండి, తెగులు నుండి, సమస్య నుండి, అపాయాల నుండి, దుర్మరణాల నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. భయపడొద్దు, బాధపడొద్దు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. భక్తిహీనత మాత్రం నీ జీవితంలోకి తెచ్చుకోవద్దు. నిత్యము భయం కలిగి జీవించు, నిత్యము భక్తి కలిగి జీవించు. ఒకవేళ నువ్వు మనుషులకు భయపడకపోయినా పర్వాలేదు, దేవునికి భయపడి మాత్రం జీవించాలి. దేవుని కొరకు మాత్రం నువ్వు జీవించాలి. నువ్వు అలా జీవించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు, నీకు చక్కని ఆయుష్కాలం ఇస్తారు, ఆరోగ్యం ఇస్తారు, నిన్ను నడిపిస్తారు.